హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ఏ టు జెడ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే, దుబాయ్లో మేము బార్బెక్యూ నేషన్కి వెళ్ళామన్నమాట. ఎలా ఉంది ఏంటి అని చెప్పి నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి దుబాయ్ వ్లాగ్స్తో మేము ముందుంటాను. అండ్ ఈ బార్బెక్యూ నేషన్ వచ్చేసి ఆల్బాషా అనే ఏరియాలో ఉంది. అండ్ బార్బెక్యూ నేషన్ అంటే బేసిక్గా అందరికి తెలిసిన విషయమే కదండి, వరల్డ్ వైడ్లో ఎంత ఫేమస్ అనేది. సో లైవ్ గ్రిల్స్ ఉంటాయి, అండ్ స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనకి నచ్చిన ఫుడ్ మనకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకొని తినొచ్చు. అండ్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ బోత్ అవైలబుల్గా ఉన్నాయి. సో దుబాయ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మనకి టేస్ట్ అనేది సేమ్ మన దగ్గర ఎలా అయితే ఉంటుందో మన ఇండియాలో సేమ్ ఇక్కడ కూడా అదే అండి. టేస్ట్లో అయితే చిన్న చేంజ్ కూడా లేదు. అండ్ మనకి ఏదైనా లైక్ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ యానివర్సరీ సెలబ్రేషన్స్ కానీ కూడా సెలబ్రేట్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. అండ్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్గానే ఉందండి. సో వీక్ డేస్లో ఒకలాగా, వీకెండ్స్లో ఒకలాగా వ్యారీ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ పానీపూరి, చైనీస్ ఫుడ్ లైక్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి ఏది నచ్చితే అది తినొచ్చు అన్నమాట. అండ్ ఐస్ క్రీమ్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ఫ్లేవర్ నచ్చిన విధంగా ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారన్నమాట. అండ్ కట్ ఫ్రూట్స్, కేక్స్, కప్ కేక్స్ అండ్ స్వీట్స్ అన్ని రకాల అవైలబుల్గా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్తో. సో ట్రై చేయండి దుబాయ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా వెళ్ళడానికి. నాకు నచ్చింది ఏంటంటే, మనం బేసిక్ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఇంట్లో బిల్ పే చేసిన తర్వాత టిప్స్ ఇస్తాం కదా. సో ఇక్కడ టిప్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మేము టిప్స్ తీసుకోమండి, మాకు ఫీడ్బ్యాక్ అనేది వాల్యుబుల్, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పారు. సో మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇది ఇవాళ వీడియో. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.